हाई एवरीवन वेलकम बैक टू अभ्यासन चैनल मन की सेंट्रल गवर्नमेंट नीचे लेटेस्ट अपडेट रही लेटेस्ट अपडेट उद्योग संबंधी वीडियो कूर्ति चूसते तेलंगाना आंध्र प्रदेश अप्लाई चेसुकोवच्चु उद्योग नोटिफिकेशन मन को स्टाफ सिलेक्शन कमीशन एसएससी गवर्नमेंट आफ् इंडिया नीचे रावडं जरिगिंदि। इदि नोटिफिकेशन उद्योग संबंधी उद्योग कंबाइंड हायर सेकेंडरी 10+2 लेवल एग्जामिनेशन 2023 संबंधी नोटिफिकेशन वीडियो पूर्ति चूस्ते तेलुसुकोवच्चु। इंटरमीडिएट क्वालिफिकेशन उंटे चालू नेनिच्चे इनफर्मेशन मीकु नच्चिते तप्पकुंडा अभ्यासन चैनल सब्सक्राइब चेसुकोंडि। मनं चूस्तुन्नदि अफिशियल वेबसाइट स्टाफ सिलेक्शन कमीशन गवर्नमेंट आफ् इंडिया संबंधी इक्कड चूडंडि May 9, 2023 नोटिस आफ् कंबाइंड हायर सेकेंडरी 10+2 एग्जामिनेशन कदंडि। इदि लिंक क्लिक चेसि ओपन लिंक ओपन अवुतुंदि చూద్దాం ఒకసారి డీటెయిల్స్। ఇది నోటీస్ అండి 10+2 ఎగ్జామినేషన్ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 8/6/2023 సింపుల్ గా చెప్పాలంటే జూన్ 8 వరకు టైం ఇచ్చారు 1 మంత్ టైం ఉంది వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే లాస్ట్ మినిట్ లో చేస్తే గనుక మీకు మరి అప్లికేషన్ ఆన్లైన్ లో అవ్వచ్చు కాకపోవచ్చు రిజెక్ట్ అవ్వచ్చు కాబట్టి చూసుకోండి ఒకసారి। ముఖ్యంగా మరి ఎవరైతే గ్రూప్స్ గాని లేకపోతే బ్యాంక్స్ గాని ఇంకా ఏదైనా సరే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా మరి వేరే జాబ్స్ ప్రిపేర్ అయ్యారు కూడా ఈ ఎగ్జామ్ కైతే అప్లై చేయండి। ఎందుకంటే ఈ ఎగ్జామ్ అనేది మనకు ఎవరీ ఇయర్ వస్తుంది ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ కాబట్టి సో కొంచెం కష్టపడితే మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో మనం సెటిల్ అవ్వచ్చు చాలా బాగుంటుంది। స్టార్టింగ్ సాలరీ దాదాపు మీకు చూసినట్లయితే 50,000 వరకు వస్తుందండి చూడండి ఒకసారి। ఇక్కడ పే స్కేల్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే లోయర్ డివిజన్ క్లర్క్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పే లెవెల్ 2 అన్నారు స్టార్టింగ్ సాలరీ 40,000 వస్తుంది। అయితే దీనికి క్వాలిఫికేషన్ అయితే మీకు మరి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది। మొత్తం ఉద్యోగాలు అయితే మనకు 1600 ఇచ్చారు ఇక్కడ చూడండి ఒకసారి। మనకు ఇందులో మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి 10+2 లెవెల్లో లోయర్ డివిజన్ క్లర్క్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ లెవెల్ 2 తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ లెవెల్ 4 తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ లెవెల్ 4 ఈ విధంగా మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి। మొత్తం కలిపి కూడా 1600 వేకెన్సీ అయితే ఉన్నాయి చాలా మంచి వేకెన్సీస్ అండి। ఇంకా ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే మనకి మరి ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది ఏజ్ ఎంత ఉండాలనేది ఏజ్ చూసినట్లయితే మీకు 18-27 ఇయర్స్ మధ్యలో ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే కనుక ఎలిజిబిలిటీ కాదు। ఇవో ఇక్కడ ఇచ్చారు 18-27 ఇయర్స్ ఎవరికి ఓసీ వాళ్ళకి ఇక బీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎడ్యుకేషన్ అంటే 30 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ అంటే 32 ఇయర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు। వీళ్ళకు మీరు చూసినట్లయితే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఎగ్జామ్ ఫీ లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై చేసుకోవచ్చు। మిగతా వాళ్ళైతే ఖచ్చితంగా మరి ఓసీ బీసీ వాళ్ళైతే ఖచ్చితంగా 100 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది అది ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుందండి చూద్దాం ఒకసారి। దీనికి సంబంధించి చూడండి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కదండి వీటికి ఏమన్నారంటే 12th స్టాండర్డ్ పాస్ అని అడిగారు అంటే మనకు సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ ఉండాలంటున్నారు డిఈఓకి అయితేనేమో ఎల్ఈసికి అయితేనేమో ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా ఇది ఫస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితేనేమో 12th అంటే ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ ఉండాలంటే ఎంపీసీ వాళ్ళే అప్లై చేసుకోవాలని చెప్పి అంటున్నారు। అదే మనకు ఎల్డీసీ అంటే లోయర్ డివిజన్ క్లర్క్ అయితేనేమో ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ సిఎస్ హెచ్ఈ సెవెన్ అప్లై చేసుకోవచ్చు అండి। ఇక్కడ మ్యాథ్స్ ఉన్నందరూ కూడా అప్లై చేసుకోవచ్చు డిఈఓ। ఇక నెక్స్ట్ చూసినట్లయితే మన దీనికి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ ఫీ అయితే 100 రూపాయలు అయితే ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి ఫీ లేదు ఇక్కడ ఇచ్చారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు। దీనికి సంబంధించి మీకు ఇక్కడ మరి రీజనల్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది ఇంకా స్క్రోల్ చేసినట్లయితే మనకు సిలబస్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది మీకు ఏ డౌట్ ఉన్నా మొత్తం చదువుకున్న తర్వాత మీకు నచ్చితే తప్పకుండా అప్లై చేసుకోండి। ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఎవరైనా 8 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి మంచి ఆపర్చునిటీ సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దని ఈ ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొస్తున్నాను। సో ఇక్కడ మొత్తం కూడా మీకు ఇందులో ఇవ్వడం జరిగింది సిలబస్ కూడా చూడండి ఇక్కడ ఎంత సింపుల్గా ఉంది సెషన్ 2లో మనకి ఇచ్చారు మనకు ఫస్ట్ లెవెల్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటీ ఆఫ్ టూ జనరల్ వర్సన్ ఉంటుంది ఇదండి। ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఎస్ఎస్సీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే సేమ్ ఎస్ఎస్ అంటే టీఎస్పీఎస్సీ కానీ లేకపోతే గూగుల్ లాగా కానీ లేకపోతే యూపీఎస్సీ లాగా ఎవరైనా వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని ఉంటే డైరెక్ట్గా ఇక్కడ మీ యొక్క లాగిన్ మీ యొక్క యూజర్ నేమ్ లేకపోతే రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా పాస్వర్డ్ ఇచ్చేసి ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అంటే త్వరగా 2 నిమిషాలు అప్లై చేసుకోవచ్చు లేదు నేను ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాను అనుకుంటే కనుక
ఇక్కడ న్యూ యూజర్ ఉంది రిజిస్టర్ నౌ అని ఇది మనం క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీరు 10th క్లాస్ డిటైల్స్ ఇంటర్ డిటైల్స్ ఇచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మరలా అప్లై చేసుకోవచ్చు మీరు రిజిస్ట్రేషన్ గురించి పూర్తి తెలుసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ లో లాస్ట్ కు మీకు ఇవ్వడం జరిగింది ఒకసారి మీకు అర్థమైపోతుంది ఇందులో చూడండి ఒకసారి ఎలా అప్లై చేసుకోవాలి మొత్తం కూడా ఇట్లా డిటైల్ గా ఇవ్వడం జరిగింది మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇచ్చారు కదండి ఇక సరే మీరు ఆల్్రెడీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది కానీ పాస్వర్డ్ లేదు అనుకుంటే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఉంది ఇక్కడ లింక్ క్లిక్ చేసినట్లయితే మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క స్టేట్ అండ్ ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నంబర్ ఇచ్చేసి సబ్మిట్ అంటే మొబైల్ కి ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్ వస్తుంది మీరు అప్లై చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ